అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. రాష్ట్రం మొత్తం మీద గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ కేంద్రంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కొడాలి నాని గారు ఏ పార్టీ నుంచైతే రాజకీయంగా పైకొచ్చారో, కొడాలి నాని గారికి ఏ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందో, ఆ పార్టీకి ఇప్పుడు కొడాలి నాని గారు కొరకరాని కొయ్యగా మారారు. మంత్రి పదవిలో తాను ఉన్న హోదాను మర్చిపోయి, తాను ఒక రాజకీయ నాయకుడినని మర్చిపోయి, తాను అదే పార్టీ నుంచి వచ్చాను అని మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కొడాలి నాని గారు. మీడియా ముందుకొస్తే తన శాఖకు సంబంధించి మాట్లాడుకోవడం మానేసి, తన నియోజకవర్గ అభివృద్ధి లేదంటే తన శాఖలో జరుగుతున్న ప్రగతితో మాట్లాడడం మానేసి చంద్రబాబుని, లోకేష్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించడం, చెప్పుకోలేని విధంగా మాట్లాడడం వలన టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ మొత్తానికి ప్రధాన శత్రువు, ప్రథమ శత్రువుగా మారిపోయారు కొడాలి నాని. సో ఇప్పుడు ప్రెస్టేజ్ అయిపోయింది కొడాలి నానిని ఓడించడము, తెలుగుదేశం పార్టీ జెండా గుడివాడ నియోజకవర్గంలో ఎగరేయడమే టీడీపీ మొదటి ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు. సో అందుకు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మొదలు పెట్టింది. సో అందుకే మొన్న ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్ నేను వీడియోలో చెప్పాను, ఒక స్పెషల్ సర్వే చేయించింది తెలుగుదేశం పార్టీ. ఆ సర్వే ప్రకారం బాలకృష్ణ కానీ లేదా నారా లోకేష్ కానీ గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీకి దించనుంది అని చెప్పుకున్నాం. కాకపోతే ఆ సర్వేకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుగుదేశం పార్టీ పెద్ద స్థాయి నాయకులతో మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంతర్గత సోర్సుల ప్రకారం ఆ సర్వే పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆ సర్వే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఒకటి, గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. దాంతోపాటు వాళ్ళిద్దరూ కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకుడిని గుడివాడ నుంచి పోటీకి దించనున్నట్టు టీడీపీ అడుగులు వేస్తోంది. సో ముందుగా గుడివాడ నియోజకవర్గం ప్రొఫైల్ ఒకసారి చెప్పుకుందాం. ఆ తర్వాత ఈ నాయకుడు ఎవరు, ఆయన వస్తే టీడీపీ ఎలా గెలుస్తుంది, అంచనాలు ఏమిటనే చెప్పుకుందాం. ముందుగా నిజానికి గుడివాడ నియోజకవర్గం కమ్మ సామాజిక వాటర్లు తక్కువ ఉన్నారు గుడివాడ నియోజకవర్గంలో, కానీ కమ్మ సామాజిక వర్గం చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. కొడాలి నాని గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009, 2014, 2019 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నీ ఎక్కువ మెజార్టీలే, మోర్ దాన్ 20,000 మెజార్టీస్. ఆయన కంటే ముందు రావి వెంకటేశ్వరరావు 2000లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న రావి వెంకటేశ్వరరావు వాళ్ళ నాన్న రావి హరిగోపాల్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అలాగే రావి శోభనాద్రి చౌదరి అని ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే రావి ఫ్యామిలీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే కొడాలి నాని వాళ్ళ ఫ్యామిలీ, కొడాలి నాని గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసి గెలిచారు. సో ఓవరాల్గా మొదటి నుంచి చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువగా అక్కడ పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. అలాగే కటారి సత్యనారాయణ గారని కాంగ్రెస్ నుంచి 3 సార్లు పోటీ చేసి గెలిచారు. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గమే ఎక్కువ. కానీ ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్ల కంటే కులాల వారీగా ఓట్లు చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు 54,000, కాపు ఎస్సీల తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు 26,800, యాదవులు అంటే బీసీ యాదవుల ఓట్లు 22,890, గౌడస్ 15,000, అలాగే కమ్మ సామాజిక వర్గం 14,400, ముస్లిమ్స్ 10,800, రెడ్డి సామాజిక వర్గం 5,900, రజక సామాజిక వర్గం 5,300 ఇలా ఉన్నారు. అంటే ఎస్సీ ఓట్లు ఎక్కువ, 25% వరకు ఎస్సీ ఓట్లే ఉన్నాయి. ఆ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,20,000 అయితే అందులో ఎస్సీ ఓట్లే 25% అరౌండ్ ఉన్నాయి. ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు 12% ఉన్నాయి పైగా. ఆ తర్వాత యాదవాస్ ఉన్నాయి, గౌడ ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువే ఉన్నాయి, ముస్లిమ్స్, రెడ్డి, రజక అలా ఉన్నాయి. కానీ అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా గెలుస్తుంది. సో ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీ ప్రకారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని బీసీలు అంటే యాదవాలు, గౌడాలు, ముస్లిమ్స్, ఎస్సీలు మద్దతుగా ఉండడం వల్ల రావి ఈయన కొడాలి నాని గెలుస్తున్నారు. ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు కొడాలి నానికి అండగా ఉన్నాయి. అది తగ్గాలి అంటే కాపు సామాజిక వర్గం నుంచి ఒక కీలకమైన నాయకుడు అక్కడ పోటీలోకి దిగితే
కాపుల ఓట్లు ఉన్న 27000 తో పాటు బీసీలు కూడా ఎస్సీలు బీసీలు ఎప్పుడైనా కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గానికి కాస్త ఓటేయడానికి ఇష్టపడతారు అనేది ఒక స్ట్రాటజీ అందులోకి గుడివాడ నియోజకవర్గం ఆశాంతం తెలిసిన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు వంగవీటి రంగా గారి వారసుడు వంగవీటి రాధ ఆయన్ను గుడివాడ నుంచి పోటీకి దించబోతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది 99% ఫిక్స్ వాస్తవమే దానికి బలం చేకూర్చేలా వంగవీటి రాధ గారు గడిచిన వారం రోజుల నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ నాయకులతో భేటీ అవుతున్నారు వరుసగా సీక్రెట్ గా రహస్యంగా మంత్రాలు జరుపుతూ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులతోనే భేటీ అవుతున్నారు నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను వచ్చే ఎన్నికల్లో మనందరం కలిసి పనిచేద్దాం రెడీగా ఉండండి అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు వాళ్ళ తర్వాత ఎస్సీ నాయకులతోనూ బీసీ నాయకులతో కూడా మీటింగ్ చేయడానికి ఇండైరెక్ట్ గా ఒక పొలిటికల్ గా నడపడానికి రెడీ అవుతున్నారు డైరెక్ట్ గా ఇంకా దిగల ఇండైరెక్ట్ గా రహస్య మంత్రాల ద్వారా సీక్రెట్ పొలిటికల్ స్ట్రాటజీ నడిపిస్తున్నారు అంటే కొడాలి నాని గారి మీద పోటీ చేయాలి అంటే కొడాలి నాని గారి బలాలు తెలుసుకోవాలి ఆ బలం మీద కొట్టాలి ఆ బలమే అతని బలహీనతగా మారాలి ఆ బలం ప్రత్యర్థికి బలంగా రావాలి సో అందుకే 2019 నియోజకవర్గంలో జరిగిన తప్పులు జరగకుండా కమ్మ కాకుండా అదర్ సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకుడిని దింపితే బాగుంటుంది అని ఒక టీడీపీ స్ట్రాటజీ దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టున్న అందరికీ తెలిసిన నాయకుడు వంగవీటి రాధా గారు ఈ నిజానికి కొడాలి నాని గారికి సన్నిహితుడు స్నేహితుడు వీళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా బంధం ఉంది కానీ వంగవీటి రాధా గారు అయితే ఖచ్చితంగా కొడాలి నాని గారి మీద గెలవగలరు ఈయనకున్న చరిష్మా ఈయనకున్న రాజకీయ చతురత పనికొస్తుంది అని రాధా గారిని ఈ ప్రస్తుతానికి గుడివాడ నియోజకవర్గం నుంచి పంపించడానికి టీడీపీ ప్లాన్ వేసింది దానిలో భాగంగానే గుడివాడలో రహస్య మంత్రణాలు జరుపుతున్నారు మేబీ ఒక 4 లేదా 5 నెలల తర్వాత ఒక బహిరంగ సమావేశం గుడివాడ నియోజకవర్గంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని అఫీషియల్ గా ఇంకా గుడివాడ నుంచి తిరగడానికి వంగవీటి రాధా గారు ప్లాన్ ప్రణాళిక వేసుకుంటున్నట్టు కూడా ఒక సమాచారం సో ఏం జరగబోతోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది చెప్పుకున్నాం కదా కులాల వారీగా సో మరిన్ని అప్డేట్స్ ఏమనుంటే మళ్ళీ వచ్చే వీడియోలో చెప్పుకుందాం ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సీరియస్ పొలిటికల్ టాపిక్స్ ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్